అందరికీ నమస్కారం. లవంగాలను జేబులో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు 2 లవంగాలను జేబులో ఉంచుకోండి మరియు నోటిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకు చేసే ప్రతి పనిలో విజయం చేకూరి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శుక్రవారం నాడు ఎర్రటి వస్త్రంలో 5 లవంగాలు మరియు 5 గవ్వలు కట్టి ఈ మూటను బీరువాలో లేదా ఖజానాలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. హనుమాన్ ముందు 1 జత లవంగాలను ఉంచండి. మంగళవారం నాడు ఆవు నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా 21 మంగళవారాలు చేయడం వల్ల త్వరలో మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. శనివారం నాడు లవంగాలను దానం చేయడం చాలా మంచిది. లవంగాలను ఎవరూ తీసుకోకపోతే మీరు శివలింగానికి ఇవ్వవచ్చు. ఇలా 41 శనివారాలు చేయండి. మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అది రాకపోతే లేదా చెల్లించాల్సిన డబ్బు ఆలస్యమైతే మీరు అమావాస్య లేదా పౌర్ణమి రోజు రాత్రి 11 లేదా 21 లవంగాలను కర్పూరంతో వేసి కాల్చాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని ధ్యానించండి. ఇది మీకు రావాల్సిన డబ్బును, అలాగే మీరిచ్చిన అప్పును పొందే మార్గాలను స్పష్టం చేస్తుంది. తంత్రశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు 2 లవంగాలను గులాబీ పువ్వులో ఉంచండి. మీరు దీనిని ప్రతిరోజు చేయలేకపోతే కనీసం శుక్రవారం రోజైనా చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంపదకు మార్గం తెరవబడుతుంది. ఫ్రెండ్స్తో ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.